ప్రధానంగా హరీష్ రావు గారు కానీ, లేకుంటే కేటీఆర్ గారు కానీ, లేకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈరోజు మేము కూడా గత మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో, ఎప్పుడైతే నందగిరి హిల్స్లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించాను. వ్యతిరేకించి చెప్పాను గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పాను జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను. వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండ్రు, ఈటెల రాజేందర్ ఏమంటుండ్రు, ప్రభుత్వాన్ని తప్పుదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, ప్రజల్ని భయప్రాంతంలోకి గురి చేయాలి, మీ ఇండ్లు మొత్తం గులగొట్టేస్తారు అని. అయితే ఎక్కడైతే 20 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఇండ్లు కట్టుకున్న వారు ఎవరైతున్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో ఎఫ్టిఎల్ జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి, నేను కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తాను, పోయి పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి. మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు కానీ, లేకపోతే మూసీ గత 20-30 సంవత్సరాల కింద ఒకసారి మూసీ పొంగి పొరలినప్పుడు అక్కడ ఉన్న గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది. అదేవిధంగా మూసీ నాల మీద ఉన్నందరూ కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దనేది ఆలోచనతోనే కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీ మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ తక్కువనే అవి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్ కూడా ఉన్నాయి. అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి కొంచెం కర్మస్తుంది మనం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దీన్ని చెయ్యాలంటే దీనికి కావలసిన వ్యయం 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక తెల్లారి వరకు మరునాటి వరకు కాదు, అవుతుందన్నట్టుగా కావాలంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ మేము వచ్చి 2 ఇయర్స్ 4 మంత్స్ సిచ్యువేషన్ పూర్తి అసెస్ చేసి తెలుసుకొని ఈ సర్వేలన్నీ చేసి చేసేటప్పటికే ఓ 7-8 కాలం పోతుంది. దీనికోసం సిటీని బాగు చేయడానికి, నిజంగా సిటీని విశ్వనగరంగా ట్రాన్స్ చేయడానికి ఈ మధ్యనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఇతర అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక 20,000 కోట్ల లోన్ హైదరాబాద్కి అవసరం ఉంది. మాటలు మాట్లాడితే గాలి మాట్లాడేది కాదు, ఊరికాయ బాధ్యత లేకుండా మాట్లాడితే నిన్న మాట్లాడచ్చు. ఇది చేయడానికి కూడా దాదాపు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు శ్రమిస్తే కానీ కాదు. ఈరోజు హైదరాబాద్ పాడైన రోడ్లు కూడా చాలా తక్కువ పర్సెంట్, నాకు తెలిసి ఒక 90,000 మీటర్ల ఎన్ని చదరపు మీటర్ల రోడ్లు ఉంటాయి హైదరాబాద్. 90,000 స్క్వేర్ మీటర్స్ రోడ్స్ నిడివి ఉంటుంది హైదరాబాద్లో. ఇంకా ఈజీ చెప్పుకోవాలంటే ఏంటంటే, హైదరాబాద్లో ఉండే రోడ్ల నిడివి లెంత్ ఆఫ్ ద రోడ్స్ ఇన్ హైదరాబాద్ సిటీ ఈజ్ అబౌట్ 9,000 కిలోమీటర్స్. ఇది 90,000 చదరపు మీటర్స్ నాట్ కిలోమీటర్స్, 90,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేయబడిన ఈ రోడ్లు, 9,000 కిలోమీటర్లు 90,000 చదరపు మీటర్లు. ఇందులో ఒక 10% రోడ్డే డ్యామేజ్ అయింది, ఇబ్బంది కలిగించేటట్టు. అదేదో పెద్ద ప్రపంచం మునిగిపోయినట్టు అసలు ఇక హైదరాబాద్ రోడ్ మీద ఊతలి చచ్చిపోతాం అన్నట్టు ఆ బిట్లనే చూపించి కొంతమంది ఎక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు, కావలసిన వ్యయం 11,000 కోట్ల. ఓకే అది ఉండాలి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా నాలాల మీద ఆయనే చెప్పారు అప్పుడు 28,000 అక్రమ కట్టాలు ఉన్నాయని చెప్పారు. అయితే మేమేమంటున్నాము, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటెల రాజేందర్ కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి? ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి
పానిక్ చేయాలి, ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాన్ని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో, అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద బఫర్ జోనో ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు, ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండింటి మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా, హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా, ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి అర్ధనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము. వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్ననే తీసుకెళ్ళడం జరిగింది. మేము వేం నరేందర్ రెడ్డి గారు, మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది. మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏవైతే నిజంగా నాలాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి, నిజంగా పూర్తిగా చెరువులోనే ఉన్నాయనుకోండి, వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి. ఇక ఏవైతే 20 సంవత్సరాలు ఒక చుక్క నీళ్ళు నిల్వంచోట కానీ, 20 సంవత్సరాల కింద ఎఫ్టిఎల్ కింద డిక్లేర్ చేసినా కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు, చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన. అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మొన్న రాత్రి 12 గంటలకి నా ఇంటికాడికి ఒక 500 మంది వచ్చి, నువ్వు హైదరాబాద్కు ఇన్ని సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నావు, మీరు ఎందుకు వస్తలేరు, ముందుకు వస్తలేరు, ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పిసిసి అధ్యక్షుడి గారికి ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని, హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు, వీరు కార్చేటువంటి ముసలి కన్నీళ్లకు మీరు కరిగిపోవద్దని, తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది, పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అష్యూరెన్స్ ఇస్తున్నా. తప్పకుండా నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, మీ హయాంలో మీరు ఇక్కడ పార్క్ హోటల్ రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్లో ఇచ్చారు, సికం ల్యాండ్లో ఉంది. దాని పక్కనే కేటీఆర్ గారి బేనామి ప్రదీప్ రెడ్డి ఉన్నాడు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్లో 10 ఫ్లోర్ల బిల్డింగ్ను పర్మిషన్ ఇచ్చావు. ఆ పక్కనే శోభా బిల్డర్స్కి 15 ఫ్లోర్ల పర్మిషన్ ఇచ్చావు. ఎలా ఇచ్చావు నువ్వు సికం ల్యాండ్లో, నీకు తెలియదా సికం ల్యాండ్ అని ఎలా ఇచ్చావు? జలవిహార్ మొత్తం నీళ్ళలోనే ఉంది, జలవిహార్ మీద ఎందుకు తీసుకుంటలేవు, ఎందుకు చెప్పలేను? ఇన్ని రోజుల నుంచి జలవిహార్ రోజు రోజుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోతుంది, అది ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, వాళ్ళు చేసిన ఓ మస్తు ఇన్నని పుంకాన్ పుంకాలుగా చెప్పొచ్చు. కాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర ఏదైతే జరుగుతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు, ఇప్పటికైనా ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే పని బంద్ చేయి. ఈటీల రాజేందర్ ఇద్దరు జోగోడు బాగోడు, వాళ్ళిద్దరు ఒకటే, వాడు నరే నువ్వు ఇట్లా చేయరా ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దయచేసి హరీష్ రావు గారి మీద నాకు చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకునే పని ఏం చేస్తున్నాడు? కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. హరీష్ రావు, మీరు ఇలాంటి ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరే వస్తుంది తప్ప ఏం లేదు. ప్రజల్ని ఎవరి భయప్రాంతులు చేస్తున్నావు? పేద ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నావు. నువ్వు మీ దగ్గర తెలంగాణ భవన్కు పిలిపించుకొని ఏం చెప్తున్నావు వాళ్ళకు? ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది ఇఫ్టిఎల్ కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే, ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు, కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటున్నాడు. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికొచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా? హరీష్ రావు వచ్చి చేస్తాడా చెప్పండి మీరు. దీనివల్ల లాభం ఈయన ఏం చెప్తున్నాడు? ఈడీల రాజేందర్ ఆయనకైతే అలవాటే, ఏడబోతే అలా కూర్చుంటాడు ఆయన, కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాము అవసరం ఉంటే అలా చేయాలని. నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకో, కానీ
ప్రభుత్వాన్ని బద్నాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరు నమ్ముతాడయ్యా? కాబట్టి ఇవన్నీ వద్దు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎలాంటి దీనికి కొంతమంది మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు, మీ పక్షాన మేము కూడా ఉంటాము. ప్రజల పక్షాన, ప్రజల దయ వల్ల 6 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిచాము హైదరాబాద్ సిటీలో. ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళాం. మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే ఇండ్లు గొలగొట్టారో, ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ 20 సంవత్సరాల నుంచి ఎలాంటి మరి నీరు నిల్వ లేదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. నేను అదే చెప్పాను, మీరు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఇదే కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, అందరు చెప్పారు, మీరు కూడా నిర్దాక్షిణ్యంగా గొలగొట్టారు. అప్పుడు మీరు కూడా చేశారు. చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు చల్లాల్సిన బురదంతా చల్లారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు ఏమో అప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంది, ఇప్పుడు చెప్పేది ఒక తీరు ఉంది. మీ వర్షన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఊసర్వల్లిలాగా ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కాబట్టి మేము వాళ్ళని ఏం అనదలుచుకోలేదు. హరీష్ రావు అంటే చాలా గౌరవం ఉంది నాకు. తప్పకుండా మీరు మూసీ నది మీద మీరు ఐడెంటిఫై చేసింది 12,000 ఇండ్లు సోషో ఎకనామిక్ సర్వే చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తెప్పించుకొని 12,000 కాదు 16,000 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళకు ఒక నెల రేషను, అదేవిధంగా వాళ్ళకి సేఫ్గా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకుపోయి సేఫ్ జోన్లో పెట్టేటువంటి ప్రయత్నంగా. ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్లౌడ్ బ్రస్ట్ అవుతుందో ఎప్పుడో మనకి ఎప్పుడు ఇనలేదు. కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే మూసీ నది కొట్టుకపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురయ్యి ఆస్తి ప్రాణం నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన. కాబట్టి అందుకే మూసీ ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా న్యాచురలీ అమ్మా, ఎప్పుడే కానీ పేద ప్రజలని ఎప్పుడే కానీ పేద ప్రజలు ఎప్పుడే కానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఆ జీవిత ఆశయం అది. ఆ జీవిత ఆశయానికి తూట్లు పొడిచినప్పుడు ఆవేదన అనేది మరి ఇట్లా పొరలి వచ్చేస్తుంటుంది. ఆవేదన మనం ఆపలేము. కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించడానికి మాటలన్నీ అంటా ఉన్నారు. అది ఆవేదన. కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం. వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే, పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేను. అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు, నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నాను చెప్పారు. అదే రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా. అప్పుడు ఆ గుడిసెల గొలగొడుతున్నట్టే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు, మీడియాలనే ఇట్లా మీడియాలనే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడెవడో ఉన్నాడు పిచ్చివాడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి 10 సార్లు చూపించారు. ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. కాబట్టి మనం ఆలోచించాలి. ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు. ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకు. ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే మొన్న 500 మంది నా ఇంటికి వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్లో ఏది జరిగినా ముందు మేమే ఉంటాం కదా, అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా. గత 30 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడిన వాళ్ళం కదా. ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు? కాబట్టి నేను ప్రజలకు పేద ప్రజలకు అన్యాయం జరగదు. ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు 2 మాటలు చెప్పి, కేటీఆర్ 2 మాటలు చెప్పి, ఈటీల రాజేందర్ 4 మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్లో పడద్దు. మీ పక్షాన ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఉంటారు, తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది. మీకు తప్పకుండా పోయిన వారికి అందరు కూడా అక్కడే పునర్వాసం కల్పించేది. నా వంతు ప్రయత్నం మాత్రం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు జోడించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.